ఓం నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్య నిస్సరతే వాణిజిన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు వార ఫలితములు ఇరవై ఏడవ తేదీ మార్చి నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ముందుగా ఈ వార ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనకి వృషభ రాశిలో అంటే సహజ ధన స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది సహజ అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారము అదేవిధంగా ఈ వారంలో బుధుడు అంటే సర్వసాధారణంగా ఈ బుద్ధికి బిజినెస్కి కమ్యూనికేషన్స్కి కారకుడైనటువంటి బుధుడు అస్తంగత్వం చెందున్నాడు ఈ యొక్క మేనరాశిలో రవి ద్వారా ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు కుంభరాశిలో ఉన్నాడు అస్తంగత్వ దోషం నుంచి విడిబడి విడిబడి ఉన్నాడు ఇంతకుముందు వరకు మనకి అసంగత్వ దోషంలో ఉన్నటువంటి గురువు మన ఇరవై తేదీ నుంచి ఆల్రెడీ విడిపోయి ఉన్నాడు అలాగే శని కుజ శుక్ర చంద్ర అయితే చంద్రుడు మనకి ఈ యొక్క వారంలో మకరం నుంచి మీనం వరకు సంచరిస్తుంటాడు మరలా ఈ యొక్క శుక్రుడు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తేదీ రోజు మనకి శుక్రుడు వచ్చి గురువుని చేరుకుంటున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే ద్వాదశ రాసుల వారికి స్థితి ధనము ఉద్యోగము విద్యా సంబంధించిన రైతులకి ఇలా రకరకాల రంగాల వాళ్ళకి రకరకాల విషయాలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఈ యొక్క ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పిచ్చిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక మీనరాశి మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి రహస్యాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు వ్యయంలో సహజ లాభస్థానమైనందుకు వ్యాపారాల్లో చక్కటి లాభాలు ప్లస్ దాంతోపాటు కొంత ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి పాల వ్యాపారము అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైనింగ్స్ టెక్స్టైల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి ధన ధనలాభం కనిపిస్తుందో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత మీరు ముప్పై ఒకటో తేదీ నుంచి రెండవ తేదీ వరకు మీరు ఏదైనా సరే భూమి కొనుగోలు చేయడము లేనట్లయితే ఈ వారం మొత్తము కూడా వివాహ సంబంధించిన విషయాల్లోనే కొంత జాగ్రత్త వహించాలి అలాగే ఏదైనా చతుర్థాధిపతి నీచబడి రాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి విద్యా విషయం మూలంగా కొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు విద్యా విషయము లేనట్లయితే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు లేదా తోటలు పొలాల మూలంగా కూడా కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వారంలో మీరు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆకస్మికంగా కొన్ని మలుపులు తిరగడం తద్వారా కొంత రిలీఫ్ కూడా ఇస్తూ ఉంటుంది ఇక పుణ్యక్షేత్ర దర్శనము అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అధికంగా పాల్గొనడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే తండ్రి కారకుడైనటువంటి ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నారో రాశిలో నీచపడినటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల తండ్రితో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే ఈ వారంలో మీకు ఎప్పటి నుంచో ఉద్యోగంలో రావాల్సినటువంటి ధనం కాస్త రావడము అలాగే ఉద్యోగంతో పాటు పేర్లాలింగ్ ఇంకేదైనా బిజినెస్ చేయడము చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతవరకు ప్రమోషన్స్ రావడము గుర్తింపు రావడము గుర్తింపుతో పాటు కొత్త బాధ్యతలు మీకు రావడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక విదేశీకి సంబంధించినటువంటి యోగాలు కొంతవరకు యోగ్యవంతంగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి ఈ వారం మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త పార్ట్నర్స్ని కలుపుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు గోవుకి ఇది ఎండాకాలం కాబట్టి నీరు పట్టడము కాస్త నీళ్ళతో గోవుని స్నానం చేయించడం ఇటువంటి వాటి ద్వారా చాలా చక్కటి ఉపశమనం లభిస్తుంది మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అదేమిటి అంటే మనము గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మన యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి జన్మజాతక ఫలితాలు ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని తీసుకోవాలి ముందుగా తేదీ ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలో జన్మించారు ఏ యొక్క సమయంలో జన్మించారు అదేవిధంగా ఏ ఊర్లో ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కూడా చాలా ముఖ్యం ఏ ఊరిలోని జన్మించారు అనేటువంటిది కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అవసరం పడుతుంది దాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము నక్షత్రము రాశి గ్రహస్థితి తీసుకొని మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం స్థితి పొంది ఉందో ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో దాన్ని బట్టి మీ యొక్క యోగాలు తెలుస్తాయి అంటే యోగాలు అంటే ఏమిటి మీకు మీ యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి మీరు ఎలా అధిగమించి బయటపడగలుగుతారు లేదా ధన సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నట్లయితే ఏం చేసుకుంటే మీకు ఏ గ్రహం ఏ దేవత అనుగ్రహం మీకు కలిగితే మీ యొక్క ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగుతాయి మీ ప్రయత్నాలు ఎటువైపు మీ ప్రయత్నాలు సాగాలి అదేవిధంగా గృహ సంబంధించిన విషయాలు ఎప్పుడున్నాయంటే గృహయోగాలు ఎప్పుడున్నాయి విద్యాయోగాలు ఏ రకంగా ఉన్నాయి లేదా ఆటంకాలు ఉన్నాయా మనం కోసం పిల్లలు చూడండి మనకి వాళ్ళకి విద్యా విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళు చదవలేకపోతుంటారు అలాంటప్పుడు ఎటువంటివి చేసుకోవాలి సంతానం సంబంధించిన యోగాలు కానివ్వండి వ్యాపార సంబంధించిన యోగాలు కానివ్వండి అంటే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలని అదేవిధంగా ఏమైనా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా ఈ రకంగా ఏంటంటే విదేశీ యోగాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ప్రస్తుతం మీకున్నటువంటి యోగాలు మీకున్నటువంటి మహాదశలు బట్టి ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకమే చూసుకోవాలి కదా మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అని మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మనం జన్మించినప్పుడు మనం కృతజన్మలో చేసినటువంటి కర్మలు ఆధారంగా అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితములు మరియు మంచి మంచి పుణ్య ఫలితములు పుణ్యకర్మలు ఏవైతే చేస్తారో ఆ యొక్క ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు ఈశ్వరుడు తద్వారా మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు అయితే ఇవన్నీ మన జన్మజాత చక్రీత్యా నడుస్తూ ఉంటే మరలా ఇక్కడ అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారము అంటారు కాలము ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంతవరకు మనకి సపోర్ట్ చేయడం అపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి మనం సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ బయట రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంది ఈ వైపు ట్రాఫిక్ జామ్ ఉంటే మనం ఏం చేస్తాం ఈ రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి ఆ గమ్యాన్ని త్వరగా చేరుకుంటాం అలాగా గోచారం ఏంటంటే నీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది బయట గోచారం అంటే గ్రహాలు కాబట్టి నీ యొక్క మార్గాన్ని ఈ రకంగా నువ్వు గనక వెళ్ళినట్లయితే చాలా సులభ తరంగా నీ యొక్క మార్గాన్ని నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అని చెప్పి చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఆగాలి ఇప్పుడు ఆగొద్దు లేనట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది ఉందనేటువంటి గోచార ఫలితాలు గోచారం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ రకంగా తెలుసుకోవడం కోసం గోచార గ్రహాలకు సంబంధించి తెలుసుకుంటూ మరి ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలనేటువంటిది కూడా ఏమీ లేదు శాస్త్రంలో ఇది కలియుగం కాబట్టి కేవలం నామస్మరణతో మీరు మీ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు కాబట్టి ఈ ఫలితాలు నవగ్రహాలు మీకు చాలా చక్కగా అందించాలని ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ